స్వచ్ఛతకు మోడల్ గా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంను తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. నిజాంపేటలో అభివృద్ధి పనులు పారిశుద్ధ్య వాహనాలు ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం కింద 7,812 రూపాయలు విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలన్ నీలగోపాల్ రెడ్డి, స్థానిక డివిజన్ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. कितने फोटो सर है फोटो चेतल दी निजामपेट मुनपल कॉर्पोरेशन सुमार 2 కోట్ల పైచిల్కు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్స్, అధికారులందరం కూడా కలిసి ఈరోజు వివిధ కాలనీల్లో పర్యటించి మరి అనేక కార్యక్రమాలు ప్రారంభించి అదే విధంగా ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు గానిండి వారి సమస్యలు తెలుసుకొని వారికి కూడా ఖచ్చితంగా పరిష్కారం చూపించే విధంగా వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే అభివృద్ధి मरी अनेक विधाल मरी दूसकपोति मुंकता मरी कनी रीति राष्ट्र मरी मुझे पैन तरण मरी दाखी मरी गौरव मुख्यमंत्री गार स्फूर्ति स्फूर्ति मैं गौरव पुरपालक शाख मंत्री केटीआर गार सहाय सहकार निजापेट कॉर्पोरेशन खचिता राबो रोज मॉडल कॉर्पोरेशन चयबोनामें अंदर समकक्ष इपड़की कॉर्पोरेशन अन तरह अनेक मारप्लू मरी मेयर गारु कॉर्पोरेटर मैं गौरव कमीशनर गारु टीम जट एर्पड़ प्रजल की एक् समस्या परिष्करించుకుంటూ ముందుకు వస్తున్నారు. मरी ఖచ్చితంగా నంబర్ 1 కార్పొరేషన్ నిజాంపేట్ కార్పొరేషన్ నమ్మకం పూర్తి విశ్వాసం నాకు ఉన్నది. ఈ రోజు చాలా జటిలంగా ఉన్నటువంటి మరి తుర్కచెరు విషయం మనకు తెలుసు నిజాంపేటలో మరి దాన్ని ఓవర్ఫ్లో ఉండి బండారాలు ఇవ్వడంతో కూడా మునిపోయే ముంపు ప్రమాదానికి గురైన సంగతి మనం గడిచిన సమస్య.